ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ నెల 23న ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ అఖిల భారత స్థాయిలో ప్రభంజనం సృష్టించిందని ఆ సంస్థ అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలియజేశారు. సీఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకులో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, మూడో ర్యాంకు, 8వ ర్యాంక్ సాధించిన ముగ్గురు విద్యార్థులతో పాటు 50 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 14 మంది ఉన్నారని తెలియజేశారు. సీఎంఏ ఇంటర్లో మొదటి 50 ర్యాంకుల్లో ఆలిండియా, మూడో ర్యాంక్ సౌత్ ఇండియా ఫస్ట్ అని తెలిపారు. వినిపించేటువంటి కామర్స్ కోర్సులు సిఏ లేదా సిఎంఏ. సో నిన్న ఆగస్టు 23న సిఎంఏ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ప్రకటించిన సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైస్ విద్యార్థులు ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్తో మాస్టర్ మైస్ ఒక ప్యాన్ ఇండియా సంస్థగా మళ్ళీ ఒకసారి నిరూపించారు. సో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ప్రకటించిన 50 ర్యాంకుల్లో 14 ర్యాంకులు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అండ్ సిఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకుతో పాటు 25 ర్యాంకులు రావడం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్తాను, వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు. దాంతోపాటు సిఎంఏ ఇంటర్ మరియు సిఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు రావడం జరిగింది. అండ్ మొత్తం సిఎంఏ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ 50 ర్యాంకుల్లో 39 ర్యాంకులు రావడం జరిగింది. దయచేసి గమనించండి, ఇవి మా జీవిత కాలపు ర్యాంకులు కాదు, నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు. 100కి 100% ఈ క్రెడిట్ నేను స్టూడెంట్స్కి ఇస్తానండి. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది, కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ క్రెడిట్ అవుతుంది. ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్కి, అలానే వారి యొక్క పేరెంట్స్కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.